श्रीरंगराज चरणाम्बुज मूलदासम श्रीकांचीपुरवरदराज पदाब्ज भृंगम श्रीवेंकटेश पदकंज मरालराजम श्री विष्णुदास गुरुपुंगव महानतोऽस्मि श्रीमद्रामायणाम्नाय स्वरूपाय महात्मने राम भक्ति प्रबोधाय कृष्णदासाय ते नमः नारायणाघ्रिनवनीरजमत्तभृङ्गं भक्तिप्रपत्तिसरसीचरराजहंसं पौराणिकप्रथममुत्तमतत्त्वबोधं श्रीश्रीनिवासगुरुपुङ्गवमाश्रयेऽहम् गोविन्दसुन्दरपदाम्बुजमग्नचित्तो मन्दाकिनीतुलितमञ्जुलवाक्प्रवृच्छा लोकं समस्तमकरोदवधूतपापं तं वेङ्कटाक्षगुरुमात्मनि भावयामः संसारतापानलदग्धभावास्समागतायावलोक्यसज्जः भवन्ति बोधामृतसेकहृष्टास्तौ मे गतिर्वेङ्कटदेशिकाङ्घ्री कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवम् वेदान्ताचार्यसच्छिष्यं मुडैवल्लुमहं भजे काश्यपान्वयसञ्जातं नारायणपदाश्रितं श्रीमन्नारायणं वन्दे इति ईश्वरश्रियाजुषम् अस्मद्देशिकमस्मदीयपरमाचार्यानशेषान् गुरून् श्रीमल्लक्ष्मणयोगिपुङ्गवमहापूर्णौ मुनिं यामुनम् रामं पद्मविलोचनं मुनिवरं नाथं शठद्वेषिणं सेनेशं श्रियमिन्दिरासहचरं नारायणं संश्रये भक्तामृतं विश्वजनानुमोदनं सर्वार्थदं श्रीशठगोपवाङ्मयं सहस्रशाखोपनिषत्समागमं नमाम्यहम् द्राविडवेदसागरम् ओ మనసా పరివార సమేతంగా వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రులు వారికి అందరికీ కూడా నమస్సుమాంజలు సమర్పించుకొని కులపతులు శ్రీ 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 తేకం గోపాలాచార్య స్వామి వారు ఆ గ్రంథముల యందు అనుగ్రహించినటువంటి విషయాలను చెప్పుకుంటూ ఉన్నాం. ఈ ప్రబంధములు శఠారి వేదము, శ్రీ శఠారి వేదము, ఇది అన్నింటికంటే కూడా ప్రమాణ శేఖరము ఉత్తమము అని కూడా చెప్పారు. మరి ఇవి అనాదరణీయములు అయినట్లయితే మత్స్యగంధిసుతుడైన వ్యాసుడు చేసినటువంటి భారతమును గోపకులమునందు అవతరించిన శ్రీకృష్ణుడు సాయించిన గీతోపనిషత్తును త్యాజ్యంబులు కావలయునే అని అంటూ ఉన్నారు. మరి వారు కులము ద్వారా కాదు కదా గొప్పతనము, వారి యొక్క జ్ఞాన అంశాల ద్వారా ఎలా అవి భారతాన్ని ఆ గీతను కూడా ఎలా అంగీకరించి శిరసావహిస్తూ ఉన్నామో, అలాగే ఈ నమ్మాళ్ళ వారు అనుగ్రహించినటువంటిది కూడా మనకి అటువంటిదే సుమా అన్నారు. అంతేకాక ఇంకా దీని ద్వారా ఎంత ఉన్నతమైనదో ఇది తెలియజేస్తూ ఉన్నారు. ఇవి ఎంతయు సరే కానీ ఉత్తమ వర్ణమందలి జన్మము వలే చతుర్థ వర్ణమందు అవతారము తేజస్కరము కాదే అన్నా. సరే బాగానే ఉంది కానీ ఇదంతా గొప్పదే, సంస్కృత వేదం కంటే కూడా ఇవి చాలా గొప్పవి, కానీ మరి ఉత్తమ వర్ణమందలి జన్మము సామాన్యంగా లోకల్లో వాడుకుంటూనే ఉన్నారు కదా, ఎంత కాదన్నా కూడా పూర్వకాలము అలా వారు ఒక రకంగా వాడుకుంటే ఈ కాలము మరొక రకంగా కూడా వాడుకుంటూ ఉన్నారు. ప్రభుత్వం యొక్క దృష్టిలో కులము అనేటటువంటిది వచ్చి దాని ద్వారా పొందే లబ్ధికి అవి ఉపయోగపడుతూ ఉన్నాయి. సరే ఇప్పుడంతా లేకపోయినా మరి ఇప్పటికీ కూడా చాలామంది
వీటిని ఉత్తమ వర్ణములు అనేటటువంటి వాటిని వారు ఆ వర్ణములను గొప్పగానే భావిస్తూ ఉన్నారు. అయితే కేవలము పుట్టుక చేత మాత్రమే గొప్పతనం కాదు, అది జ్ఞానము చేత కావాలి. అందరూ కూడా జ్ఞానము చేత గొప్పతనం కావాలి. ఈ జ్ఞానము చేత గొప్పతనము అయినటువంటిది మనకి ఆళ్ళబందారు యామునాచార్య స్వామివారు కూడా తమ స్తోత్ర రత్నములో ఈ నమ్మాళ్ళ వారిని గురించి వారు కూడా ఒక శ్లోకంలో ప్రార్థన చేశారు. మాతాపిత యువతయ స్తనయా విభూతి సర్వం యదేవ నియమేన మదన్వయానాం ఆజ్యస్య నః కులపతే ద్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధనా అంటూ ఇది నమ్మాళ్ళ వారికి ఒక నమస్కారం. అని ఎటువంటి వారు అని అంటే పరాంకుశ మునులు. వీరు పరమాత్మను తిరస్కరించేటటువంటి వారికి అంకుశము లాంటి వారట. పరమాత్మ లేడు అని చెప్పేవారికి వీరు అంకుశము వంటి వారు. కాదయ్యా, పరమాత్మ ఉన్నాడు, లేకపోతే మనము లేము అని చెప్పి ఆ ప్రబంధంలో వారు విశదీకరిస్తారు. ఆ విషయమంతా అక్కడ చెప్పుకుందాం. ఇక వారికి నమస్కారము. మా వంశమునకు మా అన్వయానం మా వంశము కులపతి అంటూ ఉన్నారు ఆయన. మరి లోక దృష్టిలో చూస్తే వారు బ్రాహ్మణ జన్మము ఎవరిది? యామునాచార్యుల వారిది. మరి లోక దృష్టిలో వీరిది శూద్ర జన్మము. మరి ఎలా కులపతి అయ్యాడు, ఎలా మా వంశానికి అధిపతి అని అంటే, యథార్థంగా భక్తుల విషయంలో అటు ఇటు వదిలేసి జ్ఞాన జన్మమే స్వీకరిస్తూ ఉంటారు. కనుక ఇప్పుడు జ్ఞాన జన్మమును గ్రహించి వారందరూ కూడా ఇతరమైనటువంటి అది బ్రాహ్మణ క్షత్రియ వైశ్య బ్రాహ్మణ ఈ జాతులు జ్ఞాన జన్మమును గ్రహించి ఇలా మా కులము మా అన్వయము అని అనుకుంటూ ఉంటే లోకములో కూడా ఒక వాడుక ఉంది కదా, ఎలాగూ బ్రాహ్మణులు పరశురాముడు మా వంశము వాడు అని వారు కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా గొప్పవారు ఉంటే మా వంశము వారు, అది తప్పేం లేదు. అలాగే క్షత్రియులందరూ కూడా రామచంద్ర స్వామి మా వంశము వాడు, మేము ఆ వంశములో జన్మించాం, అది మంచిదే. మరి యాదవులందరూ శ్రీకృష్ణస్వామి మా వంశములో జన్మించాడు, మేమంతా వారి వంశం వారిని అని గొప్పగా చెప్పుకుంటూ ఉన్నారు. మరి ఇంతకుముందే కదా చతుర్థ కులములో పుట్టారు అని చెప్పి పరమాత్మ అంశ. మరి ఈ చతుర్థ కులమైనటువంటి శూద్ర కులము వారందరూ ఎందుకు ఈ నమ్మాళ్ళ వారు మా కులములో పుట్టారు అని ఆనందపడాలి? మరి తెలియట్లా పాపం ఎందుకను, చెప్పినా కూడా వినే స్థితిలో లేని దశలో ఉంటుంది ఇది ఈ కులమంతా. ఎందుకండి ఇవన్నీ ఈ వర్ణాలు ఇవన్నీ ఈనాడు ఏమన్నా ఉపయోగపడుతున్నాయా అని వీళ్ళు అంటారు. కానీ వాళ్ళందరూ కూడా వారి వారి కులాభిమానాలతో వారు గ్రూపులు గ్రూపులు పెట్టేసుకుని ఉన్నారు. ఇప్పుడు ఈ కరోనా ఈ లాక్డౌను ఈ 3 నెలలు పైగా జరిగినప్పుడు చూస్తూ ఉంటే ఈ ఫోన్లో చూస్తూ ఉంటే కనపడుతున్నాయి ఒక్కొక్కరు గ్రూపులు గ్రూపులు చేసేసుకుని 100,000 మన కులము మన కులము మనం బలంగా ఉండాలి, తప్పేం కాదు, ఎవరికి వాళ్ళు ఉండొచ్చు. మరి ఈ శూద్ర కులములో అనేక రకాల వాళ్ళు ఉన్నారు. ఒక ఈ శూద్ర అనగానే ఆ 3 కాని వాళ్ళందరూ శూద్రులే. ఇక వాళ్ళు ఎవరైనా కావచ్చుగాక, ఏ వృత్తులతో పిలుస్తూ ఉన్నా ఏ పేర్లతో పిలుస్తూ ఉన్నా అందరూ శూద్రులే. వీరందరూ కూడా నమ్మాళ్ళ వారు చెప్పినటువంటి వేదము మాకు మాకు ఉన్నది, మేము కూడా అన్నీ కలవారిమే అనేటటువంటి ఆనందాన్ని పొంది అధికారాన్ని పొంది ఆనందపడాలి ఇది. కానీ తెలుసుకోలేక దూరంగా పోతూ ఉన్నారు. అందుకోసమే అసలు నిజంగా పరమాత్మ సంకల్పం కూడా ఇదే కదా. మరి పై అవతారాల్లో ఎవరు గ్రహించలేదని సజాతీయంగా పుట్టాలి అన్నారు. సజాతీయం అంటే మరి శూద్ర జాతీయం ఇది. అంతకుముందు పైవారు అందరూ గొప్పవారు ఉన్నారు, మరి దీంట్లో పుట్టినటువంటి మహాపురుషులు ఇలా చూస్తే చాలా గొప్పవారు. వాల్మీకి మహర్షి, వ్యాస మహర్షి, అలాగే శ్రీకృష్ణస్వామి, ఇలా వీరందరూ కూడా చాలా గొప్పవారుగా ఇక్కడ కనపడుతూ ఉంటారు. అలా ఆనందపడాలి, మరి ఆనందపడలేకపోతూ ఉన్నారు. మరి వారు అలా నమ్మాళ్ళు యామునాచార్యులు వారు కూడా అలా గ్రహించారు. ఇంకా అసలు ఇవన్నీ కృష్ణ తృష్ణ తత్వమివోదితం ఈయన యొక్క అష్టకం ఉన్నది, శఠగోప అష్టకం.
త్రైవిధ్య వృద్ధజనమూర్ధ విభూషణం యతు సంపశ్చ సాత్విక జనస్య యదేవ నిత్యం యద్వాశరణ్యమశరణ్య జనస్య పుణ్యం తత్ సంశ్రయేమ వకులాభరణాంఘ్రి యుగ్మం. త్రైవిధ్యం, ఈ వేదముల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మూర్ధన్యము వంటి వారట వీరు, విభూషణము శిరోభూషణం వంటి వారు నమ్మాళ్ళు వారు. అటువంటి ఆయన యొక్క పాదములను ఆశ్రయిస్తూ ఉన్నాము అని అంటూ, అలాగే భక్తి ప్రభావ భవద్ అద్భుత భావబంధ సంధుక్షిత ప్రణయసార రసౌఘపూర్ణ వేదార్థరత్న నిధిం అచ్యుత దివ్యధామం శ్రీమత్ పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం అంటూ ఉన్నారు. వేదార్థరత్నములకు నిధి అయిన ఆ అచ్యుతునికి దివ్యధామము, అచ్యుతుడు అంటే భగవానుడు, ఆయనకి ఈయన ఇల్లు లాంటి వాడు. భగవానుడు ఏం చెప్పుకున్నాడు, నాకు గీతాశాస్త్రము ఇల్లు అన్నాడు ఆయన. గీతామేచ ఉత్తమం గృహం అంటే గీతలో స్వామి ఉన్నట్లుగా నమ్మాళ్ళ వారికి ఈయన ఇల్లు లాంటి వాడు, నమ్మాళ్ళ వారు భగవంతునికి ఇల్లు లాంటి వాడిని అంటూ ఉన్నాడు. మరి ఇక్కడ ఉంటాడు ఆయన ఈ ఇంట్లోనూ. ఇలా భక్తి అనేటటువంటి ఒక సముద్రము ఈయన. ఈ సముద్రము అన్ని భావాలు దీంట్లో నుంచే బయటకు వచ్చినాయి. ఇతరులు అన్నీ కూడా చాలా దీని నుంచి గ్రహించినటువంటివే. ఋషిం జుషామహే కృష్ణ తృష్ణ తత్వమివోదితం సహస్ర శాఖాం యో అద్రాక్షీతు ద్రావిడీం బ్రహ్మ సంహితం. ఈయన ఋషి అంటే ఇంద్రియములు జయించిన వారు, ఋషులు. ఈయన ఇంద్రియములను అన్నింటినీ జయించాడు. కేవలము సామాన్యమైన ఇంద్రియములే కాదు, ఆ ప్రకృతినే జయించినటువంటి వాడు ఈయన. కృష్ణ తృష్ణాతత్వం, కృష్ణుని యొక్క తృష్ణ ఆయన ఎందు ఆశ ఈయనకి ఎంత ఉన్నదో చెప్పుకున్నాం. ఆ పరమాత్మ దాంట్లో అణువైపోతాడట. ఆ తత్వమును వలే ఆ తత్వము వంటివాడు ఈయన, కృష్ణ తృష్ణాతత్వము అటువంటి వాడు. దానిని చెప్పాడు ఈయన. ఇది సహస్ర శాఖలు కలిగినటువంటి ఆ వేద శాఖలు, సహస్ర శాఖలు కలిగినటువంటి ఉపనిషత్తు, దానిని దర్శించినటువంటి వాడు ఈయన. అలా యద్గో సహస్రం అపహంతి తమాంసి పుంసాం ఎన్మండలం శృతిగతం ప్రణమంతి విప్రాహ తస్మై నమో వకులభూషణ భాస్కరాయ అంటూ ఉంటారు. సూర్యుని లాంటి వాడు ఈయన. వకులభూషణ భాస్కరులు, ఆ సూర్యుని యందు పరమాత్మ ఉన్నట్లుగా ఈయన కూడా, ఈయన యందు కూడా పరమాత్మ ఉన్నాడు. ఈ విషయాలు ఇంకా ఇవన్నీ కూడా ఇంకా చెబుతూ ఉన్నారు ఈయన. అవి సందర్భానికి ఇంకా చెప్పుకుంటూ ఉందాం. ఇక ఏం చెబుతూ ఉన్నారు అని అంటే, అసలు ఉత్కృష్టమైనటువంటి ఆ వర్ణము కంటే స్వరూప అనురూపములైన దాస్య రసంబులకు సహజ శేషత్వము గల తురీయ వర్ణావతారంబే ప్రశస్తముగా నుండును. ఎలాగంటే స్వరూపమునకు అనురూపమైనటువంటిది, స్వరూపము అంటే ఆత్మ. ఈ ఆత్మకు తగినది ఏమిటి? ఇప్పుడు ఆత్మకు తగినది ఏమిటి అనంటే దాస్యము. దాసభూత స్వతస్వర్వే ఆత్మానః పరమాత్మనః. ఈ పరమాత్మకి ఇవన్నీ కూడా స్వతహాగా సహజముగానే దాసభూతాః అంటే దాసులు అయి ఉండటమే. ఈ సిద్ధాంతములో ఇది చాలా అద్భుతమైనటువంటి ఒక విధానం, ఇది ఒక ప్రక్రియ అంటే దాసత్వము అని. మరి మిగిలిన వారందరూ కూడా ఏమంటారు అనంటే, అహం బ్రహ్మాస్మి, నేనే పరబ్రహ్మను అని అనుకుంటూ ఉంటారు. కానీ అహం దాసోస్మి అంటూ ఉంటుంది, ఇది దాసోహం దాసోహం అంటూ ఉంటారు. ఇలా చాలామంది ఈ దాసోహం అనే పదము ఇదేదో పురుషుడు అనుకొని, అడియన్ రామానుజ దాస అని పురుషులు అంటూ ఉంటే రామానుజ దాసి అని స్త్రీలు చెప్పుకుంటూ ఉంటారు. ఎందుకు ఇది? స్త్రీత్వమా ఇక్కడ, నీకు శరీరం ప్రధానమా? కాదు, ఇది తెలియదు. ఈ దాస శబ్దము ఆత్మకు చెబుతుంది. దాసభూత స్వతః సర్వే ఆత్మానః పరమాత్మనః. పరమాత్మ ఆత్మ రెండు ఈ జ్ఞానము కలిగినటువంటివి. ప్రకృతి జడము, ఈ ఆత్మ అనేటటువంటిది కించిత్ కొంచెం జ్ఞానము కలిగినది కనుక సంకోచ వికాసాలు అంటే హెచ్చు తగ్గులు దీంట్లో ఉంటూ ఉంటాయి కనుక
యుగపత్ సర్వం వేదితమైనటువంటి ఒకేసారి మొత్తం ప్రపంచమంతా కూడా భాషించేటటువంటి జ్ఞానము కలిగిన వాడు పరమాత్మ. అందుకే ఆయన పరమ ఆత్మ అంటూ ఉన్నాం. పరో అస్మాత్ వీనికంటే ఇక గొప్ప జ్ఞానవంతుడు లేడు అని దాని అర్థం. మరి అలాంటిది ఆత్మశబ్దమునకు చెబుతూ ఉంటే దాసశబ్దము వీళ్ళందరూ వాడుకుంటూ ఉంటారు. ఇలాంటివి కొన్ని లోకంలో ప్రచారం అయిపోయి విడిచిపెట్టలేకుండా ఉన్నాయి ఈ పదాలు. ఇలా మరి ఎందుకు వచ్చారో అందుకోసమే నేను ఈ పదముల యొక్క అర్థములన్నీ విశేషమైనటువంటివి వినిపిస్తానని కూర్చున్నా. యథార్థమైనటువంటి విషయములు ఇవి. ఇట్లా ఇంకా కూడా అక్కడ శరీరభావమే దాసి అని అంటే శరీరభావం ఎందుకు? ఆత్మభావం కావాలి. ఆత్మ అనగా దాసోహం. అహం శబ్దమే ఆత్మ, దాసశబ్దము. కనుక ఇది స్వతహాగా అందరూ కూడా దాసభూతాహ అని చెబుతూ ఉన్నాయి శాస్త్రములు చెబుతూ ఉన్నాయి. అంటే భూ సత్తాయాం, అంటే భూ అంటే ఉండుట అని అర్థం. అంటే ఉన్నాను అని అంటే ఎలాగనంటే దాసుడుగానే ఉన్నాను, అడియేన్ ఉళ్ళాన్ అంటారు నమ్మాళ్ళు వారు. ఆయన కూడా తెలియచేసిందే తర్వాత వారందరూ చెప్పుకున్నారు ఇలా అడియేన్ ఉళ్ళాన్ అన్నారు. అంటే దాసుడనై ఉన్నాను అంటున్నాడు ఆయన, అడియేన్ ఉళ్ళాన్. మరి ఇలా అర్థాలు తెలుసుకోలేకపోతూ ఉన్నారు అని చెప్పి తెలుసుకోండి, ఇప్పటికైనా గ్రహించండి. కనుక ఈ సహజమైనటువంటిదట ఈ దాసత్వము, సహజ శేషత్వము. పరమాత్మకే శేషము, దాస్యము చేయటము. దాస్యం అంటే మళ్ళీ ఏదో సామాన్యంగా లోకంలో అనుకుంటారేమో. ఈ దాసత్వం అనేది ఏమిటనంటే ఇష్టముగా చేసే పని. ఇప్పుడు ఇష్టమైన వారికి చూడండి, ఒక్కొక్క అభిమానము కలిగినటువంటి సినిమా తారలకి ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడుతూ ఉంటారు. అలాగే వారు అభిమానించిన వారి కోసం ఏవి చేయటానికైనా సిద్ధపడుతూనే ఉంటారు. అలా చేసే పనులు ఇష్టంతో చేస్తున్నారా లేక అది ఏదన్నా నిబంధనతో నియమంతో చేస్తున్నారా? ఇష్టంతో చేస్తున్నారు. ఇది ఎలాంటి ఇష్టమే? ఒక తల్లికి బిడ్డ మీద ఇష్టం, అలాగే బిడ్డకి తల్లి మీద ఆధారం అసలు తల్లి. అలాగే పరమాత్మకు చేసేది ఇష్టంగా చేసేది. ఇది ఈ ఇష్టముగా చేసినందు వలన అంటే ఆయనకే గొప్పతనము అని. ఇప్పుడు అందరూ కూడా భక్తి అంటే ఏమిటి అర్థము? పరమాత్మకి ఇష్టమైనటువంటి పనులు చేయటము, ఆయన చెప్పినట్లు చేయటం భక్తి. కానీ ఇప్పుడు ఏమైపోయింది, ఆ పరమాత్మ నుంచి మనము పొందాలి, వరాలు పొందాలి. దేవుడు లేడనే వాళ్ళని పక్కన పెట్టేసేయండి, ఉన్నాడు అనేవాళ్ళు కూడా ఈ గుళ్ళు గోపురాలు తిరిగేవాళ్ళు. ఇప్పుడు ఈ కరోనా లాక్డౌన్లో దేవాలయాలు సరిగా వెళ్ళటానికి వీల్లేదు. ఎందుకు బాధపడిపోతున్నారు? ఏదో దేవుడు దర్శించలేకపోతున్నావు, ఆయనకేదో నైవేద్యాలు లేవు. ఆయనకి నైవేద్యాలు ఏమిటి? పరమాత్మకి అన్ని చోట్ల ఉండేవాడు ఆయన. కనుక ఈ భావనలన్నీ కూడా ఒక రకమైనటువంటి అజ్ఞానం ఇది. ఈ భావనలు అజ్ఞానము. నీ హృదయంలోనూ ఉన్నాడు పరమాత్మ. నీకు విగ్రహంగా కావాలంటే నీ లాకెట్టు మెళ్ళో వేసుకో, నీ ఇంట్లో ఉంచుకో, ఇవన్నీ కూడా ఉన్నవే. అలా ఇష్టంగా ఇక్కడ చెయ్యి కాదని ఎవరు అనరు. అవసరమైనప్పుడు లాక్డౌన్లు ఎత్తేసినప్పుడు అక్కడికి వెళ్ళు. అక్కడెవరో ఆ అర్చక స్వాములు పెట్టే పెడుతూ ఉంటారు. కనుక ఇది ఇష్టంగా చేసేటటువంటిది. దీనిని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారు. వాత్సల్యము, పెద్దలకు పిల్లల యందు ఆ ప్రేమ ఉంటే వాత్సల్యం అంటారు. అలాగే పెద్దల యందు పిల్లలకు ఉంటే భక్తి అంటారు. మరి సామాన్యంగా ఒకే వయస్సు కలిగిన స్త్రీ పురుషుల యందు ఒకరికి ఒకరికి అనురాగం ఉంటే ప్రేమ అంటూ ఉంటారు. అసలు భగవంతుడికి ప్రేమే ఇది కావలసింది. ప్రేమావతారమే కృష్ణావతారం. గోపికలందరూ కూడా మూర్తీభవించినటువంటి ప్రేమభావం. ఇక్కడ భగవంతుడి విషయంలో కామము అని చెప్పారనుకోండి, మాట అది కామం కాదు, ప్రేమ. ఎలాగో అని అంటే ఇది మరి పదాలకి అర్థాలు భావాలను బట్టి వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ కాలంలో ప్రేమ అంటూ ఉంటారు. ఈ కాలంలో వాళ్ళది అసలు ప్రేమ కాదు, అది కామం. మీరు సినిమాల్లో చూడండి, ఎక్కడైనా చూడండి, ప్రేమ అని చెప్పే మాటకు అర్థం ఏంటంటే కామమే. ఇక్కడ భగవంతుడి విషయంలో కామమని చెప్పినా కూడా అది ప్రేమ. ఇవి భావాలు మారిపోయి ఆ పదములే ఉచ్చరిస్తూ ఉంటారు, కానీ భగవంతుడి విషయంలో చెబితే అది ప్రేమ అన్నమాట. కనుక ఇలా ప్రేమతో చేసేటటువంటిది శేషత్వము అంటారంటే వారికే గొప్పతనం కలగాలి అని చేయటం. మనం ఏ పని చేసినా భగవంతుడికే గొప్ప, అదే మనం చేస్తూ ఉంటాం. అలాగే మనం ఇష్టమైనటువంటి వారికి చేసేది ఎందుకు చేస్తాం? వారికి బాగుండాలి, వారికే
ఇది చెందాలి అని చేస్తూ ఉంటాం కదా. కనుక ఇలాంటిది తెలుసుకున్నట్లయితే ఇది ప్రేమ అనే సంగతి తెలుస్తూ ఉంటుంది. వారికి శేషత్వం అనే పేరు పెడతారు దానికి. ఇక ఇక్కడ ఇటువంటి దానికి ఈ ప్రేమకు ఇదే శ్రేష్టమన్నారు. సీతాపిరాట్టి జనక కులమునకు సీతాదేవి ఆమె జనకానాం కులే కీర్తిం ఆహరిష్యతి మే సుత అన్నాడు జనకుడు. మరి జనక కులము అని అంటే నిజానికి అసలు అది ఎటువంటి కులమండి? తండ్రి అనేటటువంటి పేరు. జనకుడు అంటే తండ్రి. ఆ రాజులందరికీ అసలు తండ్రి అనే బిరుదు వచ్చేసింది. మరి సీతాదేవి తండ్రి ఆయనకి కూడా ఒక పేరుంది, శీరధ్వజుడు ఆయన పేరు. కానీ చాలామందికి తెలియదు ఇది. జనకుడు జనకుడు అంటే సీతాదేవి తండ్రి ఒక్కడే అనుకుంటారు. కాదు, జనకాఖ్య అఖిల రాజమొప్పు నిమివంశం. ఆ నిమివంశం అందరి పేర్లు కూడా జనకుడు అనేది బిరుదు పేరు. ఆ మొత్తానికి కూడా కీర్తిని తీసుకొస్తుంది నా కుమార్తె అన్నాడు జనకుడు. అలాగే ఈ జనకుడిని గురించి, ఈ రాజులను గురించి, రాజులలో యోగము ఉన్నది అని చెప్పి శ్రీకృష్ణ స్వామి గీతలో కూడా చెప్పాడు. ఆస్థిత జనకాదయ అంటాడు. కర్మణా ఏవహి సంసిద్ధిం, కర్మయోగము చేత సిద్ధి పొందినటువంటి వారు జనక చక్రవర్తి మొదలైన వారయ్యా అన్నాడు ఆయన. వారు ప్రేమను చూపించారు, శేషత్వమును చూపించారు. అలాగే భరతులు ఇక్ష్వాకు కులమునకును, ఇక భరతాళ్ళవా అంటారు ఈయన్ని. ఆయన ఇక్ష్వాకు వంశం మొత్తానికి కూడా రాముని సోదరుడు. ఈయన ఎలా తెచ్చాడు అని అంటే ఆ మొత్తానికి కీర్తి అదేంటంటే చాలామంది రామచంద్రస్వామి ఉన్నాడు, తర్వాత రఘువంశం అంటారు, రాఘవులు అంటారు. మరి ఇదేమిటి ఈయన పేరు చెప్తూ ఉన్నారు అని అంటే ఆధ్యాత్మిక విషయంలో లౌకిక విషయాలు వేరు, లోకంలో వాడుకునేవి. రఘుమహారాజు చాలా గొప్ప పనులు చేశాడని, ఆయనకి విశ్వజిత్ యాగము చేస్తూ ఉండేవాడని సూర్యవంశము, ఆ తరువాత ఇక్ష్వాకు పేరుతో ఇక్ష్వాకు వంశమయ్యింది. మధ్య మధ్యలో కొంతమంది పేర్లు గొప్పవాళ్ళు వస్తే కకుత్సుడు అనే ఒక ఆయన పేరుతో కకుత్స వంశం అంటారు. అలాగే రఘుమహారాజు పేరుతో రఘువంశం అంటారు. ఈ రఘువంశం పేరుతోనే ఒక కావ్యం రాసేసాడు మహాకవి కాళిదాసు. అలా ఈ ఇంతమంది లోక విషయాలు వీరికి, కానీ భగవంతుడి విషయంలో, ఆధ్యాత్మిక విషయంలో ఇది మరొక దృష్టి. దీనిని చూడాలి, ఒక్కొక్కసారి కలిపి చూడవచ్చు, లౌకికంతోనూ ఒక్కొక్కసారి కలపవచ్చు, ఒక్కొక్కసారి ప్రత్యేకంగాను చూడవచ్చు. మొండి వేసి భరతుడే గొప్పాడు, రఘువుని చెప్పకూడదు అని అనకూడదు. లౌకికం అవన్నీ, ఆధ్యాత్మిక విషయం వస్తే భరతుడు ఎలాగో అని అంటే ఏ పని చెబితే ఆ పని చేశాడు ఆయన. పారతంత్ర్యము అంటారు దీన్ని, పరతంత్రత. పైగా ఈయన చెప్పితే చేయటమే కాక తానే అసలు దీన్ని అంగీకరించి, ఎలాగోనంటే దశరథ చక్రవర్తి పరమపదించాడు, భరతుడికి కబురు చేస్తే వచ్చాడు, ఆ ఔర్ధ్వ దైహిక క్రియలు అన్నీ చేసిన తర్వాత వశిష్ఠ మహర్షి అన్నాడు, భరత నీకు పట్టాభిషేకం చేస్తాము అని, పాలించు నువ్వు రాజ్యాన్ని అన్నాడు. అంటే ఆయన అన్నాడు, స్వామి నన్నే పాలించమనండి రాజ్యాన్ని అన్నాడు. ఇదేమిటయ్యా, నిన్నెలా పాలిస్తుంది రాజ్యం, రాజ్యం ఎలా పాలిస్తుంది? దానికి ఏం కాళ్ళు ఉన్నాయా, చేతులు ఉన్నాయా, మనసు ఉందా, ఇంద్రియాలు ఉన్నాయా? అది కదిలేదా, మాట్లాడేదా? మరి చేయలేదు కదా. చేయలేదు, నేను కూడా అంతే, నాకు కూడా ఏం లేవు. నేను రాముడికి పరతంత్రుడినయ్యా, నా దగ్గర కూడా ఏమీ లేదు. ఆ సింహాసనం ఎలా ఎక్కిన వాళ్ళకి పరతంత్రత అయి ఉంటుందో, నేను కూడా అంతే. అహంచ రాజ్యంచ, నేను రాజ్యము కూడా రామునికి పరతంత్రులము అని చెబుతాడు. ఈయనే చెప్పి ఆ తర్వాత ఆయన ఎంతో మరి వాద వివాదాలు చేసి పోరాడాడు తిరిగి రమ్మని, కానీ వినలేదు. ఉండాల్సిందేనంటే ఉన్నాడు. దీన్ని పారతంత్ర్యము అంటారు. కనుక భరతుడు అలా ఇక్ష్వాకు కులము మొత్తానికి కూడా కీర్తిని తీసుకుని వచ్చినటువంటి వాడు భరతుడు. మరి ఇక శ్రీకృష్ణ స్వామి గోపకులమునకు మొత్తం కీర్తి తీసుకొచ్చాడట. గోపకులం, మరి ఇప్పుడు యాదవులు ఆ గోపాల కులము వీరిని ఇప్పటికీ కూడా మరి మొత్తం అంతటికి శ్రీకృష్ణ స్వామే కదా. మరి లేకపోతే వారికి పాపం కృతానుకారాయవ గోభిరాజ్యవ అంటాడు ఆయన. మాఘుడు భారవి అనుకుంటాను. అంటే అర్జునుడు వెళ్ళి అక్కడ ద్వారక వెళ్ళినప్పుడు పాపము గోవులను కాస్త వీళ్ళు కనపడతారు. కనపడినప్పుడు అయ్యో పాపం ఆ గోవులు ఎలా చెబుతూ ఉంటే, కృత అనుకారాయువ
ఆ గోవులని అనుసరించిపోతూ ఉన్నారంట అటు తోకలు పట్టుకొని అని అంటాడు ఆయన. అలాగే అలా గోవులు వెంట తిరిగేటటువంటి వీరికి ఆ కులానికే పెద్ద గొప్ప. మరి ఇప్పుడు సామాన్యమా ఈ కులము? ఆ వెంకటేశ్వర స్వామిని అసలు మొట్టమొదటి చూసిన వారు వీరే, లేదా తిరుమల కొండ మీద చూసిన వారు వీరే. కనుక ఇప్పుడు మొదటి సన్నిధి గొల్ల అంటారు, ఆయనే పోయి తాళాలు తీస్తూ ఉంటాడు, అన్నీ చేస్తూ ఉంటాడు. మరి అంత గౌరవాన్ని అక్కడ ఇచ్చాడు. మరలా శ్రీకృష్ణ స్వామి అవతరించినందువలన ఆ కులానికి, యాదవ కులం మొత్తానికి కూడా కీర్తి వచ్చినట్లుగా ప్రపన్న కులం అంతటికీ కూడా ఆళ్వార్లు ఒక్కరే సంపాదించి ఇచ్చిరి. ఇక ప్రపన్న కులం ముందు ఇంకొకటి చూడండి. ఇది ఇక్కడ గుంపు, ఇది కులము అని అంటే ఇక్కడ ఇక్కడ మళ్ళీ లౌకికమైనటువంటివి ఏమి ఇక్కడ తెచ్చుకోకూడదు. అంటే ప్రపన్నులు ఎవరు? ప్రపన్నులు అని అంటే పరమాత్మని ఆశ్రయించిన వారు. వీరు రెండు రకాలుగా, ఇప్పుడు రామానుజ సిద్ధాంతము నమ్మాళ్ళు వారు చెప్పిన ఈ సిద్ధాంతములో చేరిన వారు వీరు ప్రపన్నులే. అలాగే తదితరంగా కూడా ఆశ్రయించిన వారు ఉన్నారు పరమాత్మను. వీరు మాత్రమే ప్రపన్నులు, ఇతరులు కాదని అనుకోకండి. అందరూ భక్తులు, ప్రపన్నులు ఎందరో ఉన్నారు, మహాపురుషులు ఎందరో ఉన్నారు, వారందరూ కూడా ప్రపన్నులే. ఈ ప్రపన్న కులమంతటికీ కూడా అంటే పరమాత్మని ఆశ్రయించటమే ప్రపన్నుడు అని అంటే లెస్సగా పూర్తిగా ఆయనకు అంకితమైపోవటమే పరమాత్మకు. ఏదైనా సరే ఆయన సంకల్పంతోనే జరుగుతూ ఉన్నదని, పరమాత్మ నన్ను ఒక ఉపకరణముగా వాడుకుంటూ ఉన్నాడు అని భావించి పనులు చేసేవాళ్ళు అందరూ ప్రపన్నులే. ఇక వారు వీరనేది ఏమీ లేదు. ఆ మొత్తానికి ఈయనే ప్రపన్న జన కూటస్థులు, ప్రపన్న జన కూటస్థం ప్రపజ్యే శ్రీపరాంకుశం అని చెప్పుకుంటూ ఉంటాము ఆయన యొక్క అష్టకములో. కనుక మొత్తానికి ఈ కులానికి అంతటికీ కూడా కీర్తిని తీసుకొని వచ్చి ఇచ్చినటువంటి మహాపురుషులు ఈయనే. ఇక ఆదిత్య రామ దివాకర అచ్యుత భానువుల చేత శోషింపకూడని సంసార సాగరమును ఒకళ్ళ భూషణ భాస్కరులు నిశ్శేషముగా శుష్కింపచేసిరి. ఇక ఆదిత్యుడు అంటే సూర్యుడు, ఇది ఒక సంసారం అనే సముద్రం అనుకోండి. దీన్ని సూర్యుడు ఎండింపు చేయలేడు, ఏదో కొంత లాక్కొస్తాడు నీళ్లు. ఇక రామ దివాకరుడు, రాముడు అనేటటువంటి ఆయన కూడా సూర్యుడే అని అన్నారు. ఆ సూర్యుడు కూడా పూర్తిగా శుష్కింపు చేయలేడు, కొంతవరకు చేశాడు. రామచంద్రస్వామి అయోధ్య వారిని మొత్తాన్ని తీసుకెళ్ళిపోయాడు, ఇప్పుడు కోరేవారిని తీసుకెళ్తూ ఉంటాడు ఆయన. కానీ అలా మొత్తము సాధ్యం కాలేదు. అలాగే అచ్యుత భానువు శ్రీకృష్ణ స్వామి, ఆయనకి కాలేదు, ఆయన ఒక సూర్యుడే. అయితే వీళ్ళని తక్కువ చేయడానికి ఇక్కడ చెప్పట్లేదు. ఒక నహి నిందా న్యాయము అంటారు ఇక్కడ. ఇకేదో రాముడు వల్ల కాలేదు, కృష్ణుడు వల్ల కాలేదు అంటూ ఊరికే మనము అతిశయించి విపరీతంగా వెళ్ళకూడదు. మళ్ళీ ఈయన ద్వారా ఇచ్చేది వారే, ఆ రాముడే ఆ కృష్ణుడే మళ్ళీ ఇచ్చేది. అయితే ఇదేమిటనంటే తన భక్తులకి గొప్పతనం ఇయటానికి ఆయన అంగీకరిస్తాడు. అంతమాత్రం చేత ఆయన అసమర్థుడని అనుకోకండి. కనుక అలా వారు కొంత కొంతమందినే చేస్తే, ఈ ఒకలభూషణ భాస్కర్లు ఈయన కూడా ఒక సూర్యుడే. ఈయన నిశ్శేషంగా ఈ సంసార సాగరాన్ని శుష్కింపచేశాడు. ఇక స్వరూప విరుద్ధమైనటువంటి ఆభిజాత్యము అహంకారము గర్భితమైన ఉత్కృష్ట జన్మమని భ్రమింపచేసడి అపకృష్ట జన్మమైన బ్రాహ్మణాది వర్ణములు. చూడండి, ఇది స్వరూపానికి విరుద్ధము, ఏది అహంకరించటం, ఆభిజాత్యము నేను మంచి కులంలో పుట్టానని, అహంకార గర్భితమైనటువంటిది మీ పెద్ద గొప్ప కులమని భ్రమింపచేసేటటువంటి తక్కువ కులమట ఇది. నేను చెప్పట్లేదండి బాబు ఈ మాట, ఇది పిల్లలోకాచార్య స్వామి చెప్పారు, శ్రీవచన భూషణం చదివిన వారికి తెలుసు. అలాగే ఇక్కడ ఆ గోపాలాచార్య స్వామి వారు అచ్చు వేసిన పుస్తకంలో మాట నేను చెబుతున్నాను. అటువంటి బ్రాహ్మణాది వర్ణములలో ఈయన పుట్టలేదు. ఎందుకనంటే నికృష్ట జన్మమని భ్రమింపచేసడి సహజ శేషత్వ అనుకూలమైన చతుర్థ వర్ణమునందు అవతరించుట దాని మహాత్మ్యమును బయలుపరచుట కొరకై ఉన్నది. ఇది నికృష్ట జన్మమని భ్రమింపచేస్తుందట, అంటే తక్కువ అని. కానీ భ్రమే, అది ఎక్కువ అనేది భ్రమే, ఇది తక్కువ అనేది భ్రమే. ఇలాంటి దాంట్లో సహజ శేషత్వం, ఇది సహజంగానే మరి దాసులే అంటారు కదా వీరిని. శూద్రశ్యాపి పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్యాపి స్వభావజం, ఈ పరిచర్య అసలు సహజమే. ఇది
కనుక ఇది పుట్టుకతోనే ఇది వచ్చేసి ఉంటుంది. ఇక ఎంతకంటే వీళ్ళు కిందకి వెళ్ళరు, అందుకే వీరిని నిచ్చులు అని కూడా అంటుంటారండి. ఈ కిందకి వెళ్ళరు వీళ్ళు. అటువంటి చతుర్థ వర్ణం ఇది. దీని యందు పుట్టడం ఎందుకోసమంటే దాని మహాత్మ్యమును బయలుపరచుట నమ్మాళ్ళు వారికి, లేకపోతే ఇంకొక గర్భముల యందు పుట్టించలేక కాదు. పరమాత్మ ఎందుకు చేశాడు ఈ పని అని అంటే, ఈ కులము యొక్క గొప్పతనమును, శూద్ర జాతి యొక్క గొప్పతనమును బయలుపరచడానికి చేశాడు. ఎందుకంటే దూరంగా పోకండి, దగ్గరకు రండి, మనవాడు అనైనా కనీసం వస్తారు అని. మరి ఇప్పుడు మనవాడనే కదా, ఇప్పుడు ఆ తిరుమలకి పోతే వెంకటేశ్వర స్వామి మావాడు అని చెప్పి ఈశ్వర పదముందని శైవులు పోతుంటారు, ఆ వెనక జడంద శక్తి అని శాక్తేయులు పోతుంటారు, బీబీ నాంచారమ్మ ఆయన భార్య అని మహమ్మదీయులు పోతుంటారు. ఇలా అందరూ కూడా ఏదో ఒక సంబంధాన్ని పురస్కరించుకుని వెళ్తూ ఉంటారు. మరి ఇక్కడ నమ్మాళ్ళ వారి దగ్గర ఆ పై కులాలన్నీ కూడా ఆయన ప్రపంచజన కూటస్థులని, వీరి విషయంలో కులాలని ఆలోచించకూడదని, ఆపాదించకూడదని వాళ్ళు వెళ్తుంటారు. మంచిదే, వాళ్ళు ఆశ్రయిస్తారు ఈయన్నే. మరి ఈ శూద్ర జాతులన్నీ కూడా మనవాడనేటటువంటి ఒక అభిమానంతో ఆశ్రయించాలని భగవంతుడు ఇక్కడ అవతరింపచేశాడు. ఇది వారు పెద్దలు చెప్పిన మాటలు చెప్తూ ఉన్నా నేను ఎవరిని తక్కువ చేయటానికి మాత్రం కాదు, దయచేసి విషయాన్ని గమనించండి అని మాత్రం ప్రార్థన చేస్తూ ఉన్నా. జై రామానుజ, జై శ్రీరామ్.